ఏపీలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలను ఏ విధంగా చూడాలి? పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రెండు ఒకటేనా? రాజకీయ పార్టీలు రెండు చోట్ల ఒకే బలం కలిగి ఉంటాయా? పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు, పార్టీ సింపుల్తో జరిగే ఎన్నికల్లో ఎవరి అంచనాలేంటి? మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుత పార్టీల బలాలు, బలహీనతలేంటి? పంచాయతీ ఎన్నికలు వేరు, మున్సిపల్ ఎన్నికలు వేరు. పంచాయతీ ఎన్నికలలో వచ్చేటప్పటికి శాంతం గ్రామీణ ప్రాంత వాతావరణం, ఒకప్పుడు కాంగ్రెస్కి బలమైనటువంటి ప్రాంతాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాప్చర్ చేయగలిగింది. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పుడు పట్టణ ప్రాంతాలు, ఇక్కడ వచ్చేటప్పటికి ఆలోచన తీరులో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ అని చెప్పను కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ బలమేంటి, బలహీనత ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్యన ఉంటుంది కాబట్టి ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనత ఎంత అనేటువంటి దాంట్లో తెలుగుదేశం బలాల పరంగా చూస్తే పంచాయతీలలో చాలా చోట్ల ఏకగ్రీవాలైనవి, పట్టణాలలో కార్పొరేషన్లలో అది సాధ్యం కాదు. పోటీకి ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇది నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, స్థితివంతులు తెలుగుదేశం పార్టీలో పట్టణ నగర ప్రాంతాలలో భారీగానే ఉన్నారు. పట్టణం వేరు, నగరం వేరు. నగరాలంటే విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ఇట్లాంటి పట్టణాలకు వచ్చేటప్పుడు ఒక మంగళగిరి, ఆదోని ఇట్లాంటి వాటిని పట్టణం అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఈ రెండిట్లలో కూడా కాస్త కొస్త శక్తే ఎక్కువే ఉంటుంది. అందులో సుదీర్ఘకాలం పాటు నుంచి పార్టీ ఉన్నది కాబట్టి. మూడోది వచ్చేటప్పటికి అక్కడ పబ్లిక్ కూడా వన్ సైడెడ్గా ఉండేటువంటిది కాదు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్యూర్లీ బోట్ రెండు క్యాస్ట్లు అనే కోణంలో కాకుండా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. నాలుగోది వచ్చేటప్పటికి డబ్బులు పెట్టడానికి నాయకులు కూడా సిద్ధంగా ఉంటారు, పెద్ద నాయకులు కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఇంకోటి ఐదోది ఏంటంటే పబ్లిక్లో కూడా కొంత డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సంక్షేమం అనేటువంటిది పల్లె ప్రాంతాలకు వచ్చినంతగా పట్టణ ప్రాంతాలకు రాలేదు. ఇంకోటి సంక్షేమ ఫలాల వలన అభివృద్ధి అడుగంటి అల్లాడుతున్నటువంటిది పట్టణాలు, నగరాలు. అంటే ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే ఇక్కడ సంక్షేమంతో పాటు తమ రోడ్లు, తమ వసతులు చూస్తూ ఉంటారు. అట్లాగే ధరలు ఇట్లాంటి వాటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పెట్రోలు, గ్యాసు ఇట్లాంటి ఇంపాక్ట్స్ కానీ, అదే సందర్భంలో ఇప్పుడు కొత్తగా పెరుగుతున్నటువంటి పన్నులు కానీ, ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాలలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అక్కడ కూడా సంక్షేమ పథకాలు పొందేటువంటి వాళ్ళు ప్యూర్ లాయల్టీ ఉండదు కాబట్టి ఈ పొజిషన్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి తెలుగుదేశం పార్టీ బలాలు. బలహీనతలు ఏంటంటే ఏ డబ్బు అయితే ఉందో ఆ డబ్బే ఒక బలహీనత. అంటే అవతలోళ్ళు బెదిరిస్తే బెదిరేందుకు అవకాశాలు ఉండేటువంటివి కూడా ఉంటాయి, కూడా ఉంటాయి కానీ పూర్తి బెదిరింపుడు కాదు. అంటే లైక్ వీళ్ళు ఏదన్నా ప్రభుత్వానికి ఇంతకుముందు కనుక కాంట్రాక్టులు తీసుకున్నో లేకపోతే ఏ పనులు చేసి ఉంటే ఆ బిల్లులు రావాల్సి ఉంటే అక్కడ ధైర్యం చేయరు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న తెలుగుదేశం పవర్లోకి వస్తుంది అన్నప్పుడు ఉండేటువంటి ధైర్యం వేరు. నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటన్న సందేహం ఇప్పటికీ కార్యకర్తల్లో ఉంది. దాని ఇంపాక్ట్ ఏమో అంటే ఆల్టర్నేటివ్ లేదు కదా అని ఇంతవరకు అనుకోడు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనబడుతుంది, మూడోదో పక్కన జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా. అందులో జనసేనకి ఈ రోజులోకి పల్లె ప్రాంతాల్లో వచ్చిందన్నప్పుడు అది పట్టణాల్లో కూడా చర్చకు వస్తుంది. అంటే జనసేన బలోపేతం అయ్యే కొద్దీ అది తెలుగుదేశం పార్టీ బలహీనతే ఉంటుంది. రెండు కలిస్తే తప్పించి కుదరదు. అది పల్లె ప్రాంతాల్లో కొన్ని చోట్ల కలిసి సర్దుకుబాట్లు చేసుకున్నట్టుంది, పట్టణాల్లో అది సాధ్యం కాదు. అలాంటి సిచ్యుయేషన్లో చీలిక ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి అటు జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా పట్టణాల్లో స్ట్రాంగ్ ఉంటుంది. ఇది కొంత దెబ్బతీసేటువంటి పని. ఇంకోటి డబ్బులు ఊరికినే ఇప్పుడు గెలుపు అవకాశాలు 100కి 60% 50% ఉన్నా ఖర్చు పెట్టడం వేరు, 100కి 20-30% ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి వెనకాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి బలహీనతలు. బలాలు బలహీనతలను అధిగమిస్తాయా, బలహీనతలు బలాలను అధిగమిస్తాయా అనేటువంటిది రానున్న రోజుల్లో రిజల్ట్ తర్వాతే తేలుతుంది. జనసేన, భారతీయ జనతా కూటమి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు నెగ్గుకు రాగలదు? ప్రధాన పార్టీల మధ్య ఈ కూటమి తన సత్తా చాటుకునే అవకాశం ఉంటుందా? వైసీపీ, టీడీపీ బలహీనంగా ఉన్న చోట వ్యతిరేక ఓటును ఈ కూటమి క్యాష్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? గత ఓటింగ్లను అంచనా వేసుకుంటే ఇప్పుడు వర్కౌట్ అయ్యే పనేనా? జనసేన, భారతీయ జనతా పార్టీల పరిస్థితి పట్టణాలు, నగరాలలో ఎలా ఉంటుంది? ఇక మున్సిపల్స్ రెడీ అయిపోయినటువంటి సందర్భంలో వీళ్ళకి ఒకంత ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. పల్లె ప్రాంతాలకు వచ్చేటప్పటికి కులపరమైనటువంటి చీలికలు ఉంటాయి. రెండవది సంక్షేమం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది.
పట్టణాల్లోకి వచ్చేటప్పటికి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కంపేర్ చేసి చూస్తారు. ఇంకోటి గతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు చూస్తారు. మొదటి లాస్ట్ ఇయరే జరిగిపోయి ఉంటే పెద్దగా పట్టించుకోరు, ఇప్పుడుకి వచ్చేటప్పటికి రెండేళ్ళు అయిపోవచ్చింది ఈ సందర్భంలో వ్యవహార శైలి ఇదంతా కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్ చూస్తారు. వైసీపీ లేని చోట తెలుగుదేశం అంటే వైసీపీ ఓడిపోవాలని కోరుకునేటువంటి చోట తెలుగుదేశం కాకుండా జనసేన బీజేపీ వైపుకి టర్న్ అవ్వాలనుకునేటువంటి తటస్థులకి ఇది ఒక అవకాశం. ఎందుకంటే తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు, ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అనేటువంటి. పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా వీళ్ళిద్దరికీ కూడా మధ్యతరగతి ఓటు బ్యాంకులో ఓటర్లు అనేటువంటిది ఒక బ్యాంకుగానే ఉంటారు. అయితే అది గతంలో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, పక్కన ధరల పెరుగుదలలో రాష్ట్రం పాపం ఎంత ఉందో కేంద్రం పాపం అంతే అనేటువంటి ఫీలింగ్ ఉంది. గ్యాస్ ధరలు, లేకపోతే కనుక ఇప్పుడు తాజాగా పెట్రోల్ ధరలు, ఇవి పట్టణ ప్రాంతాల్లో ప్రభావితం చూపెడతాయి. గతంలో ఉన్నటువంటి బలానికి ఇది బీజేపీకి బలహీనత, బీజేపీతో కలిసి ఉంది కాబట్టి అది జనసేనకి కూడా బలహీనత అవుతుంది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం వల్లనే అన్నటువంటిది తీసుకెళ్లగలుగుతారా లేదా అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముతారా, ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా రావట్లేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వచ్చినా గ్యాస్కి దాదాపుగా 200 రూపాయలు తగ్గేది, ఇప్పుడు 750 రూపాయలు 550కి వచ్చేది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 100 రూపాయలు ఉంటుంది, అది పోయింది ఇక్కడ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వట్లేదు అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతవరకు ఎలాంటి సీరియస్ ఇది జరగట్లేదు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అయినటువంటి వాళ్ళది లెక్కేసుకున్న 40 లక్షల కుటుంబాలకు ఇచ్చేటువంటి గ్యాస్ చూసుకున్నా 750 వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. ఓ పక్కనే వైట్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అన్నప్పుడు మరి బీపీఎల్ కింద ఉన్నటువంటి అప్పుడు ఈ రావాలి కదా, అంటే సబ్సిడీలు అయితే వేయట్లేదు, ఆ డబ్బులు వేసేస్తున్నారు కాబట్టి ఇది వేయట్లేదు అంటే కరెక్ట్ అవుతుందా, దేని లెక్కదే కదా. ఇలాంటిది ఇక్కడ తీసుకెళ్ళగలగటం కుదరాలి, వీళ్ళకి తీసుకెళ్తారా లేదా అనేటువంటిది చూడాలి. పెట్రోల్ డీజిల్ది వచ్చేటప్పటికి తమిళనాడుకి హైదరాబాద్కి కంపేర్ చేసుకుని ఇక్కడికి 3 నుంచి 5 రూపాయలు తేడా ఉంటుంది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వేస్తుంది, మామూలుగానే అదనంగా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు, 20 నుంచి 30 రూపాయలు వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు 20 రూపాయలు వేస్తుంటే కొన్ని రాష్ట్రాలు 30 వేసేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్. గతంలో అమరావతి మీద వేసినటువంటి చంద్రబాబు గారి సెస్సు కంటిన్యూ అవుతుంది 4 రూపాయలు చెప్పిన. అందులో విచిత్రం ఏంటంటే అమరావతి తీసేసి 3 రాజధానులు అన్నా ఇంకా డబ్బులు మాత్రం మన నుంచి వసూలు చేయడం మానలేదు. ప్లస్ కొత్తగా మళ్ళీ వేసుకొచ్చింది రోడ్డు సెస్ అనేటువంటిది, రోడ్లు అయితే ఇంకా వేయలేదు, ఎక్కడక్కడ వేస్తున్నారని చెప్తున్నారు కానీ వెయ్యనియే బోలెడని ఉన్నాయి. ఆర్ఎన్బి రోడ్లు అయితే అరాచకంగానే ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వ్యతిరేకతలని ఇష్యూని రైట్ చేయగలగటం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. అలాంటి చేసుకోగలిగితే అభివృద్ధి ఫెయిల్యూర్ని గురించిన చేసుకోగలిగితే ఒక ఎంత అవకాశం ఉంటుంది. అంటే వైసీపీని కాదని తెలుగుదేశం వద్దని వీళ్ళకి ఎంతవరకు బలాన్ని ప్రూవ్ చేసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. టీడీపీ ముందున్న మంచి అవకాశాలని ఉపయోగించుకునే ఛాన్స్ ఎంతవరకు ఉంది? మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించడం టీడీపీ వల్ల అవుతుందా? తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంతవరకు అవకాశం ఉంటుందనేది కష్టమే అనే విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయడంక మోగుతుందా? జగన్ మీద తెలుగుదేశం అనుసరించబోయేటువంటి చివరి వ్యూహం ఇది. ఎందుకు అంటే అలాగని చివరి వ్యూహము కాదు అనాలి, వ్యూహము కాదు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇంకా ఇప్పట్లో ఇంకొకటి ఏం లేదు, మళ్ళీ తిరుపతి ఒకటి ఉంటుంది అనుకుంటా. ప్రధానంగా పంచాయతీలు అయిపోయినాయి, పంచాయతీల తర్వాత ఇప్పుడు అంటే పంచాయతీలు ఇంకా 2 విడతలు ఉన్నా టోటల్గా అది రన్నింగ్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు మున్సిపల్స్ జడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఆల్రెడీ 20-30% కొట్టారు కాబట్టి ఇంకొక 20-30% పైన అయితే ఆటోమేటిక్ కొడతారు కదా, దాదాపు 70-80% కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మున్సిపల్స్ అనేటువంటిది కీలకమైనటువంటిది, ఇక్కడ తెలుగుదేశానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ. పంచాయతీలు గ్రామ ప్రాంతాలతో కంపేర్ చేస్తే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశం ఇది. ఇక్కడ కనుక ఈ మొత్తం రిజల్ట్, ఇప్పుడు తిరుపతిది అయితే అవకాశాలు తెలుగుదేశానికి నామమాత్రంగానే కనబడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ జనసేనకి నామమాత్రం కనబడుతుంది, ప్రభుత్వ వ్యతిరేక కూడా అక్కడ చీలేడేట్టే కనబడుతుంది, అక్కడ విజయ అవకాశాలు తక్కువగానే కనబడుతుంది. అయితే ఇక్కడ వీటిట్లలో అయితే ఆపర్చునిటీ ఉంది, ఇటు జనసేన భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం అయినా ఈ వీటిట్లలో కనుక కనీసం ఒక 60% దగ్గర కనుక అధికార పక్షాన్ని నిలువరించగలిగితే తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా దానికి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ కనుక 70% దాటిందంటే, ఇక్కడ 70 అనేదే మెయిన్ మార్క్ పెట్టుకోవాలి, 70 దాటింది అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇది పుంజుకున్నట్టు. ఎస్పెషల్లీ తెలుగుదేశాన్ని ఇబ్బందికి గురి చేసినటువంటి అంశం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఏదైతే అమరావతి ప్రాంత పరిధిలో
ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది, ఎస్పెషల్లీ పల్లె ప్రాంత ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంటుందని భావించింది ఆ పార్టీ. పల్లె ప్రాంతాలు అంటే 29 గ్రామాలు కాదు కదా, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్ని పంచాయతీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా, ఈవెన్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి దాకా అంటే మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ బేసిస్ మీద చూసుకుంటే అమరావతే కావాలని ప్రజలందరిలో ఆకాంక్ష ఉంది కాబట్టి దానికి రిజల్ట్ వస్తుందని భావించింది. కానీ చూడండి, ఇక్కడే టాక్టికల్గా వేసినటువంటి ఎత్తుగడ. నిజంగా అమరావతి ప్రజలందరూ రెఫరెండం దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళమన్నటువంటి తెలుగుదేశం పార్టీ అసలు పంచాయతీ ఎన్నికల్లో ఆ పాయింట్ ఎత్తలేదు. నువ్వు రోజు ఉద్యమం చేస్తుంది ఏంటి, రైతుల ఉద్యమం. రైతుల కోసం రాష్ట్రంలోని రైతులందరూ కంటతడి పెడుతున్నారు, అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు అదే ఆకాంక్షిస్తున్నారు, రాయలసీమ ప్రజలు అదే ఆకాంక్షిస్తున్నారు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు అమరావతి అనేది రెఫరెండంగా పెట్టుంటే ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే కనుక ఆటోమేటిక్గా అమరావతి వీక్ అయిపోదు. ఇంకోటి అసలు పబ్లిక్లోకి 435వ రోజు అని రోజు లిస్టులు రాసుకుంటున్నటువంటి అప్పుడు మరి దాని ఇంపాక్ట్ కనిపించాలి కదా. ఇక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ అమరావతి అన్నటువంటి దానికి రెండవసారి తిప్పికొట్టినట్టయింది. 2019 ఎన్నికల్లో తిప్పికొట్టడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా పల్లె ప్రాంత ప్రజలే అమరావతి విషయంలో చంద్రబాబు గారి వైఖరిని తిప్పికొట్టినట్టయింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి చోట్ల కొట్టగలిగితే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలైనా అమరావతిని కోరుకుంటున్నారన్నది వస్తుంది. ఇక్కడ కూడా ఓటమి జరిగితే కనుక ఇక్కడ 70% వరకు కనుక అధికార పక్షం వచ్చిందంటే ఇక ఛాయిసే లేదు. ఇంకోటి ఇప్పుడు దీన్నే రెఫరెండంగా పెట్టండి. రాయలసీమ ప్రాంతంలోనూ మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆ అన్ని చోట్ల అధికార పక్షం కనుక 70% విజయం సాధించిందంటే ఇక్కడ ఈ పాయింట్ వీక్ అయిపోయినట్టు, అసలు ఇది ప్రజా చర్చలో లేనట్టే అమరావతి అనేటువంటిది. లేదు అంటే కనుక దాన్ని చర్చకు పెట్టండి, ఇప్పుడైనా తీసుకెళ్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఇదే చివరి అవకాశం. ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మన కోసం రాజీనామా చేసేమి జగన్ రాడు. అట్లాంటప్పుడు దీన్ని రెఫరెండంగా తీసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే పట్టణ ప్రాంతాలు కాబట్టి ఏమైనా తెలుగుదేశం చేయగలిగొద్దో లేదో చూద్దాం. టీడీపీ వ్యూహం ఏంటి, ఇప్పటి వరకు అవలంబించిన స్ట్రాటజీ కలిసి వస్తుందా, గెలుపు సాధించేసామనే భ్రమలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకా అదే ఊహలతో ముందుకు వెళుతుందా, వేసుకున్న భారీ అంచనాలు సృష్టించిన ఫేక్ వెబ్సైట్లు ఎందుకు కలిసి రాలేదు, ఇదేనా టీడీపీ స్ట్రాటజీ, ఊహాజనితమైన విజయాలతోనే టీడీపీ ముందుకు వెళుతుందా? తెలుగుదేశం పార్టీ వ్యూహం ఇప్పటిదాకా అనుసరించినటువంటిది ఫలిస్తుందా లేదా ఏంటి అంటే, మన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి జిమ్మిక్ చేసుకొచ్చింది. ఒకటి, మొదటి విడతలో 36.5-37% గెలిచామని మిత్రపక్షంతో కలిపి 39% దాకా వచ్చేసామని, 38.5% వచ్చేసామని. తర్వాత రెండో విడతకు వచ్చి 40% వచ్చాం, కాకపోతే మిత్రపక్షం ఏంటో చెప్పలేదు. అక్కడే అంటే కళ్ళ ఎదుట ఒక డ్రమటైజేషన్ జరిగింది. ఫస్ట్ ట్రిప్ ఏమో ఒక మిత్రపక్షం ఉందని, అదేంటో పేరు చెప్పలేదు. రెండోసారి అసలు మిత్రపక్షం అన్న పేరే తీసేసి టీడీపీ ఎలైస్ అనేది తీసేసింది. అదొక జిమ్మిక్. రెండవది వచ్చేటప్పటికి భారీగా వచ్చేసినాయి మాకు 4,090 వచ్చినాయి, 1,080 వచ్చినాయి అని చెప్పినటువంటిది, ఆ లిస్టులు లేవు. ఇంకోటి ఒక దొంగ వెబ్సైట్ సృష్టించి ఒక గేమ్ ప్లే చేయాలనుకుంది, అది ఫెయిల్ అయింది. బట్ దాని ఇంపాక్ట్ ఫస్ట్ దశతో కంపేర్ చేస్తే సెకండ్ దశలో ఒక సక్సెస్ అయింది ఏంటంటే, ఫస్ట్ దశలో 82% విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో దశకు వచ్చేటప్పుడు 79% దగ్గరకు వచ్చి, సరే వాళ్ళు మళ్ళీ 80-82 అని చెప్పినా కూడా 79 అనేటువంటిది అప్పుడు అంచనా వేసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంది కాబట్టి ఈ ఊహాజనితమైనటువంటి విజయాలు 35%, 40% ఇప్పటికి కూడా అదే తెలుగుదేశం పార్టీ సింపతైజ్ చేసినట్టు మేము 40 గెలిచేసామంటున్నారు. మన చుట్టుపక్కల ఓడిపోయారు కదయ్యా అంటే, మన చుట్టుపక్కల ఓడిపోయాం, మిగతా వాళ్ళు పబ్లిక్ మనలాంటి ఎరువులు కాదు అనేసి ఒక ఎటకారం చేస్తున్నారే కానీ అన్ని చోట్ల ఇట్లాగే ఉందన్నటువంటిది నమ్మట్లేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు. ఆ అంచనా నేపథ్యంలో రానున్న రెండు విడతల ఎన్నికల్లో ఇప్పుడు ఏది మొదట అంచనా సక్సెస్ అయింది కదా, రెండో విడతకు వచ్చేటప్పుడు 2-3% తగ్గించగలి, అట్లా ఇంకా 2-3% చెప్పిన నెక్స్ట్ దశల్లో తగ్గించుకురాగలుగుతారా, అప్పుడు చివరికి 70 దగ్గర 60 దగ్గర 65 దగ్గర ఆపగలుగుతారా ఏంటనేది చూడాల్సి ఉంది. కొడాలి నాని విషయంలో ఏం జరగబోతోంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటీసులు నానిని ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉందా, ఎన్నికల సంఘాన్ని ఎటువంటి అఘోరానికి గురి చేయలేదని, ఎన్నికల కమిషన్ అంటే విశ్వసనీయత ఉంది అని చెప్పిన నాని మాటలు కోర్టు నమ్ముతుందా, ఎన్నికల సంఘం వేరు కమిషన్ వేరు అనే ధోరణిలో కోర్టు తీర్పు చెబుతుందా,
కొడాలి నానికి ఏదైతే తన వ్యాఖ్యలు, అందులో లాంగ్వేజ్ పరమైనటువంటి ఇష్యూ ఉంది, ఇంతకుముందే చెప్పుకున్నది అది. అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో ఉన్నటువంటి పత్రికాధిపతులు లేకపోతే ఇటు ప్రతిపక్షాన్ని భుజానేసుకునేటువంటి ధోరణి అన్నదాన్ని ఇక్కడ వీళ్ళ వాదనలో లేదు. మేము జెన్యున్గానే మాట్లాడాం, భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ప్రకారం మాట్లాడాం అన్న పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చకు వచ్చింది. అంటే ఏ విషయం మీద ఆర్గ్యుమెంట్ జరిగితే ఆ విషయం పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. ఇక్కడ భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ప్రకారమే మాట్లాడాం, అందులో ఎస్సీసీకి ఎట్లాంటి అవమానించలేదు, అక్కడ వ్యక్తిగా అవమానించాం. వ్యక్తి వేరు, ఎస్సీసీ వేరని కోర్టు చూస్తుందా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది. ఇక్కడ నిమ్మ ఈయన ఏం మాట్లాడారు నాని అనేటువంటిది ఆడియో టేపులు ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఇటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, రెండింటిది సంతృప్తి పడలేదు. మళ్ళీ డీటెయిల్డ్గా కావాలంది, దాని ట్రాన్స్లేషను తెలుగు ట్రాన్స్లేషన్తో కూడినటువంటి అఫిడవిట్ ఇవ్వమన్నారు. ఇది ఇద్దరు అఫిడవిట్ ఇస్తారా, లేకపోతే ఒకళ్ళు దానికి అమికస్ క్యూరీ ఒక లాయర్ని ఇటు కోర్టే నియమించుకుని వాళ్ళ ద్వారా తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. వాస్తవంగా బుధవారానికి వాయిదా పడింది కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నాని విషయంలో నిమ్మగడ్డ గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఇక్కడ తను మాట్లాడిన దాంట్లో చంద్రబాబును విమర్శించడం తప్పలేదు, పత్రికాధిపతులు విమర్శించడం తప్పలేదు, నిమ్మగడ్డ అక్కడ ఎన్నికల విధానాన్ని తప్పుపట్టచ్చు, కానీ నిమ్మగడ్డని వ్యక్తిగతంగా కించపరచడం, కులపరమైనటువంటి కాన్సెప్ట్ని దూషించడం అన్నటువంటి పాయింట్ ప్రధానమైన చర్చ కాబట్టి దానికి వ్యక్తి స్వాతంత్రం లేకపోతే భావ ప్రకటన స్వాతంత్రానికి సంబంధం లేదు, అది భావ ప్రకటన స్వాతంత్రానికి హద్దుందా లేదా చూస్తానని ఎన్నికల కోర్టు అంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుందా లేదా రేపటితో తేలిపోతుంది. నాని ఏం చెప్తున్నారు అనేటువంటిది ఓపెనే కాబట్టి కోర్టు ఏం చెప్తుంది అనేది ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి ప్రజల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్లకు స్థలాలు కేటాయింపు మొదలైందా? స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రభుత్వానికి వచ్చేది వ్యతిరేకత, సానుకూలత? ఎక్కడో ఊరు చివరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు మిడిల్ క్లాస్ ప్రజల కష్టాలేంటి? ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సింది, అధికార యంత్రాంగం ఆలోచించాల్సింది. స్థలాలకి సంబంధించి మధ్యతరగతికి ఇచ్చి ప్రయోజనం లేదు. ఎందుకు లేదు అంటే మధ్యతరగతి సఫర్ అవుతోంది హౌస్ రెంట్. తమ జీతాలలో 1/4 వంతు కట్టేవాళ్ళు ఉన్నారు, 1/3 వంతు కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇదే అతిపెద్ద సమస్య, ఎస్పెషల్లీ కోస్తా జిల్లాలో మరింత సమస్య అయింది. ఎప్పుడైతే అమరావతి రాజధాని అన్న తర్వాత బెజవాడ గుంటూరు ఏరియాలలో రెంట్లు దారుణంగా పెరిగిపోయినాయి. అది తగ్గించలేరు, వీళ్ళ జీతాలేమో అంతగా పెరగలేదు, 10వ వంతు లేదు 25వ వంతు పెరుగుంటుంది. అంటే అంతకుముందు 5,000 తీసుకునేటువంటి కొట్లో గుమస్తాకి ఇప్పుడు 7,000 వస్తున్నాయి, కానీ అద్దె మాత్రం 1,500 నుంచి 4,000 రూపాయల దాకా పెరిగిపోయింది. ఇది పెద్ద సమస్య అయి కూర్చుంది. నాట్ ఓన్లీ కృష్ణా గుంటూరు జిల్లాలో, దాదాపుగా నెల్లూరు జిల్లా తిరుపతి లాంటి చోట్ల కూడా, నెల్లూరు కానీ తిరుపతి కానీ పట్టణాలలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్స్లో అద్దెలు భారీగా పెరిగినాయి, ఆదాయాలు పరిమితంగా పెరిగినాయి. ఆదాయాలు పెరగలేదంట, ఆదాయం పరిమితంగా పెరిగితే అద్దెలు అపరిమితంగా పెరిగినాయి. ఆ కష్టాలలో ఉన్నటువంటి మధ్యతరగతికి ఒక ఇల్లు ఇస్తే కనుక కళ్ళకద్దుకుంటారు. ఇక్కడ స్థలాలు ఇస్తామంటున్నారు, స్థలాలు ఇస్తే ఎగువ మధ్యతరగతి వాళ్ళైతే ఇల్లు కట్టుకోగలుగుతారు. లైక్ నెలకి 1,50,000 పైన ఆదాయం ఉండి, అది కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కట్టుకోగలుగుతారు. బట్ 10,000 నుంచి 50,000 లోపు మధ్యలో ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇవ్వడము కష్టము, ప్లస్ అవి కట్టుకోవడము కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకి సంబంధించినంతవరకు ఇప్పుడైతే వైట్ రేషన్ కార్డులు పొందుతున్నటువంటి వాళ్ళల్లో అనధికారికంగా 15-20,000 లోపు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 20,000 పైబడి చూసుకున్నప్పుడు, అంటే పర్టికులర్గా ఎవరైతే ఈ పాన్ కార్డులు ఉండి ఈ సిస్టమ్స్ అన్నిటినీ ఫాలో అవుతున్నారో వాళ్లే విక్టిమ్స్. స్థలాలు ఇస్తే కొనుక్కుంటారు, ఆ స్థలాలు అలాగే పడుంటాయి ఏళ్ల తరబడి. అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చిన్న ఉదాహరణ చూస్తే అనేక చోట్ల ఎన్జిఓలకి స్థలాలని లేకపోతే ఆ సొసైటీ అని ఈ సొసైటీ అని స్థలాలు ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం వెంచర్లు వేసి కొనుక్కుని ఉంటారు, ఇప్పటికీ అక్కడ ఇల్లు కట్టించుకోలేరు. ఎందుకు కట్టించుకోలేరంటే ఆ ప్రాంతానికి వచ్చి ఉండలేకపోవడం, లేదంటే కనుక ఇల్లు కట్టించుకోవడానికి అయ్యే ఖర్చు భరించలేకపోవడం. ఇప్పుడు స్థలం కాస్ట్ 1/30% తగ్గించిస్తాం మనం, చుట్టూతో మౌలిక వస్తువులు కల్పించిస్తాం, కానీ
అక్కడ స్థలము, స్థలం తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే భారీ వ్యయం అవుతుంది. అందుకే నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు స్థలంతో పాటు ఇల్లు ఒక 10 లక్షల రూపాయల ఇల్లు కట్టించేసి ఇస్తే, స్థలము ప్లస్ ఇల్లు కలిపి మధ్యతరగతికి ఒక 10 లక్షల రూపాయల ఇల్లు కట్టించిస్తే, వాళ్ళని కావాలంటే 1 లక్ష రూపాయలు అడగండి, 50,000 నుంచి 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ తీసుకోండి, లేకపోతే 2 లక్షల దాకా డౌన్ పేమెంట్ తీసుకోండి, ఆ మిగతా 8 లక్షలు బ్యాంక్ లోన్ లింకప్ చేసుకుంటారు, వాళ్ళు బ్రతకగలుగుతారు, ఆ అద్దెదో ఆ బ్యాంక్ వాళ్ళకి కట్టగలుగుతారు, కిస్తీ కట్టగలుగుతారు. ఇంకా మంచితనం మనకుంటే కనుక మనమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి, ఇప్పుడు మన వీళ్ళు ఉన్నారు కదా హౌసింగ్ బోర్డు వాళ్ళ తరహాలో, అట్లాగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ డబ్బులు కూడా ఇప్పించవచ్చు, చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే మధ్యతరగతి ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగి స్థలాలకు ఒకసారి లోన్ తీసుకుని, ఇంటికి ఒకసారి లోన్ తీసుకుని, లోన్ తీసుకునే ధైర్యమే చేయరు, లోన్ తీసుకోవడం ఇప్పటికే బోర్డు అప్పులు ఉంటాయి వాళ్ళకి, మళ్ళీ ఇది తీసుకున్న తర్వాత దీని అప్పు తీర్చుకుని మళ్ళీ ఇల్లు కట్టుకునేటప్పటికి స్థలం అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచి చెయ్యాలనుకున్నప్పుడు సంపూర్ణంగా చేయాలి, నోటి దగ్గర దాకా ముద్ద పెట్టి తినేసేయండి అంటే కనుక అందులో వాల్యూ రాదు, అందులో టేస్ట్ రాదు, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చెప్పుకున్న గోరుముద్ద పథకం ఏమైంది? విద్యార్థులే అన్నం ప్లేట్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చింది? నాణ్యమైన బియ్యం ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం సీతానగరంలో ఏం జరిగిందో ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత దయనీయ పరిస్థితి దాపురించిందంటే పరిపాలన ఎంతో సక్రమంగా జరుగుతున్నట్లు ఎలా అనుకోవాలి? దూరపు కొండలు నునుపు అనేటువంటి సామెత ప్రభుత్వాలలో ఉండే పాలకులు గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలు నష్టాలు గుర్తుకొస్తాయి, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అంతా అద్భుతంగానే కనిపిస్తుంది. చుట్టూ ఉండేటువంటి క్వార్టరీ లేదంటే రోజు నమస్తే పెట్టేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార యంత్రాంగము ఏదడిగిన అబ్బో అసలు మీ పేరు ఎరగదీసేస్తున్నారు సార్, పగలదీసేస్తున్నారు సార్ అంటూ విపరీతంగా బూస్ట్ ఇచ్చేస్తారు, అక్కడ లేనిది ఉన్నట్టు హైప్ ఇస్తారు. ఈ హైప్ మాయలో పడిపోయి నేను చేస్తున్నంత సూపర్ అని భావించేటువంటి వాళ్ళు ఇరుక్కుపోతారు, ఆ పైన జనాగ్రహానికి గురవుతారు లేదా జనచిత్కారానికి గురై ప్రభుత్వాల నుంచి గద్దె దిగుతూ ఉంటారు. ఇది ఎప్పటికప్పుడు సమీక్షించుకునేటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఒకప్పుడు చంద్రబాబు మెయింటైన్ చేశారు, ఆ తర్వాత కాలంలో అది విఫలమవడం ఆయన దెబ్బతీసింది. ఆ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరిచేసుకుంటారో లేదో నిన్న సీతానగరానికి సంబంధించినటువంటి పిల్లల్ని చూసి తెలుసుకోవాలి. మనం ఈ మధ్యకాలంలో ఏం చెప్పాం, జగనన్న వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో అద్భుతమైనటువంటి ఆహారం అందిస్తున్నాము, పౌష్టికాహారం అందిస్తున్నాము, వాళ్ళ రేటు పెంచేశాము, ఎరగదీసేసామని చెప్పాం. నిన్న సీతానగరంలో ఉన్నటువంటి పిల్లలు, సాధారణ చదువుకునే పిల్లలు, ఈ వేల్టి రోజున పాఠశాలల్లో చదివే పిల్లల్లో కూడా వచ్చినటువంటి చైతన్యానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే నీళ్లచారు అట్లాగే రుచి లేనటువంటి ఆహారాన్ని పళ్ళ్యాలతో సహా పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసులు అక్కడ రెవెన్యూ దగ్గరికి పంపించారు, రెవెన్యూ వాళ్ళు విద్యాశాఖ దగ్గర పంపించారు, విద్యాశాఖ అధికారి దాని మీద విచారణకు ఆదేశించారు, ఇన్ని చోట్లకి తిరిగి వచ్చారు. అంటే దాదాపుగా ఒక గంటన్నర పాటు ఆ కంచాలు చేత పట్టుకుని వాళ్ళు తిరిగారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కడుపు రగులుతోంది ఆ పిల్లల్లో అనేటువంటిది. పాఠశాలలకి నాణ్యమైనటువంటి తినే బియ్యం ఇచ్చామని మనం చెప్తున్నాం, కానీ అక్కడ మట్టి బెడ్డలు రాళ్లతో కూడినటువంటి అన్నం తమకు పెట్టారని అదే పిల్లలు కంప్లైంట్ చేశారు. ఇక్కడ ప్రతి చోట కూడా క్రాస్ చెకింగ్ మెకానిజం అనేటువంటిది కావాలి. వారంలో రోజుకి ఒక్కొక్క స్కూలులో మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పార్టీ వదిలేద్దాం, ప్రజాప్రతినిధులు ఒక ఆకస్మిక తనిఖీ చేసి భోజనాలు చేస్తూ ఉంటుంటే అక్కడ ఒక భయం వస్తుంది. ఇంకోటి ఆ భోజనాలు వడ్డించే వాళ్ళకి, వండే వాళ్ళకి డబ్బులు సకాలంలో అందించి సరైనటువంటి బియ్యము అది సకాలంలో అందిస్తే అప్పుడు కరెక్ట్ అయిన ఆహారం అందుతుంది. అంతా అందిస్తున్నామని మీరు అనుకుంటున్నారు, అందట్లేదని పిల్లలు చెప్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే జగన్ సర్కార్ మీద ఉంది, చేసుకుంటారా లేదంటే అధికార యంత్రాంగపు ట్రాప్లో ఉంటారా అనేది వాళ్ళ ఇష్టం. ఏపీకి రాబోతున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జగన్ తో చర్చించబోతున్నారా? మళ్లీ తిరుపతికి వచ్చి ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ మళ్లీ హోదాసగా ఎదురైతే పరిస్థితి ఏంటి? రాజకీయ పరమైన ఎత్తుగళ్లతో ఏపీకి వస్తున్నారా? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ఎటువంటి సమావేశాలు జరగబోతున్నాయి? జరగబోతోంది, తిరుపతిలో జరగబోతోంది. ఒకప్పుడు అదే తిరుపతిలో పరాభవాన్ని ఫేస్ చేసి వెళ్లారు. ఎన్నికలకు ముందు ఆయన తిరుపతి వచ్చినటువంటి సందర్భంలో వెళ్తూ ఉండగా హోదా కోసం నిరసనల పేరుతో తెలుగుదేశం వాళ్ళు విసిరినటువంటి రాళ్ల దెబ్బలు
బండికి అయితే తగిలినాయి, ఆయనకి తగలలేదు కానీ, బట్ దాని ఇంపాక్ట్ ఆ తర్వాత తెలుగుదేశం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు పక్కన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నటువంటి వేళ ఆయన రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలకు కూడా ఆంధ్రప్రదేశ్ వేదిక అవసరం ఉంది. దక్షిణాదికి విస్తృతి చేయాలనుకుంటున్నటువంటి అప్పుడు నడ్డా వచ్చేటప్పటికి నామమాత్ర అధ్యక్షుడు అయ్యాడే కానీ అమిత్ షానే ప్రధాన వ్యూహకర్త అయ్యారు. మోడీకి మానస పుత్రుడు లేదా మానస మిత్రుడు, రెండో పక్కన భారతీయ జనతా పార్టీకి అసలైనటువంటి దిక్సూచి గుండెకాయ అయ్యారు. కాబట్టి ఆయన ప్రణాళికలు ఏంటనేటువంటిది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అనేటువంటిది ముఖ్యమవుతాయి. అందులో ఎస్పెషల్లీ దక్షిణాదికి పార్టీని విస్తరించకపోతే వచ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బ అనేటువంటి భయం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వెంటాడుతున్నటువంటి పక్షాల నేపథ్యంలో దక్షిణాదిలో విస్తృతానికి అత్యంత ఇబ్బందికరంటే ఇప్పటికే తెలంగాణలో డెవలప్ చేసుకున్నారు, కర్ణాటకలో వచ్చే కొత్త తరహా ఎత్తులలో ఫెయిల్ అవుతాయా సక్సెస్ అవుతాయా అనేది ఒక ప్రయోగానికి వెళ్తున్నారు. తెలంగాణ మీద కొంత హోప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి ఇది కరెక్ట్గా అదే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన అంశం ఉంది, దాన్ని తేలుస్తారా లేదా ఒకటి, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ పుంజుకునేటువంటి కార్యక్రమాలకి ప్రతిబంధకాలు బోలెడని కనబడుతున్నాయి. అది ఇంతవరకు సార్ట్ అవుట్ చేయట్లేదు, అవి కూడా చేసుకుంటారా లేదా అనేటువంటిది తేలిపోబోతోంది. అమిత్ షా టూర్ మామూలుగా అధికారికంగా అఫీషియల్ సిస్టంలో వస్తున్నా కూడా సాధారణంగా ఆయనకు ఉన్నటువంటి ఇంకొక సంప్రదాయం ఏంటంటే అధికారిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలన్నది తన పార్టీ నాయకులకు కూడా గతంలో సూచించిన ఆయన. కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు, అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ రావడం, మూడు రాజధానుల అంశం రావడం, ఇంకో పక్కన ఇక్కడ తెలుగుదేశం కలవాలనుకుంటూ ఉండటం, భారతీయ జనతా పార్టీతో జనసేన ఆల్రెడీ ఒక మిత్రపక్షంగా ఉండటం, వీటన్నిటి పరిణామాల మధ్యన అమిత్ షాకి సంబంధించినటువంటి ప్లాన్ ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. వాలంటీర్లను రాజకీయ కార్యకర్తలుగా చూడటం ఎంతవరకు కరెక్ట్? అధికారుల యాక్షన్తో వాలంటీర్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఇబ్బందులు తెచ్చుకుంటున్నారా, రాజకీయ చక్రంలో ఇరుక్కుపోతే కష్టాలు తప్పవా? వాలంటీర్లందరూ రాజకీయ పార్టీల కార్యకర్తలు కాదు, రాజకీయ పార్టీల కార్యకర్తలందరూ వాలంటీర్లు కూడా కాదు. వాలంటీర్ల దానికి ఒక పరీక్ష పెట్టారు, పరీక్ష తర్వాత అక్కడ అన్ని పార్టీలోళ్ళు కూడా అందులో అయ్యారు. అయితే వాళ్ళందరినీ ఒక పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఈ పరీక్షల్లో పాస్ అయ్యి వాలంటీర్లు అయ్యారు. సరే, ఈ మధ్యకాలంలో వాలంటీర్లు ఇష్యూ జీతమా కాదా అంటే సేవ అనేది తేల్చి చెప్పారు. బట్ ఇక్కడ రాజకీయ కోణంలోకి వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ కరెక్ట్ టైంకి అధికార పక్షం వాడుతోంది కదా అనేసి ఉపయోగపడితే దానికి ఎలాంటి ఇది ఉంటుంది? ఓ పక్కన జీతాలు ఏమైనా పెంచారంటే పెంచలేదు. కానీ ఇక్కడ వాళ్ళని వినియోగించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి వాలంటీర్లే ఫేస్ చేశారు. పెదకోరుంట్ల గ్రామంలో వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నందుకు గాను 6 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించమని జిల్లా కలెక్టర్ గారు ఉరవకొండ ఎంపీడీఓ గారిని ఆదేశించారు. ఎంపీడీఓ గారు ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి వాలంటీర్లని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇది చివరికి ఆఫీసర్ల యాక్షన్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ అధికార పక్షం చేతిలో ఇరుసు కాకూడదు. ఇక్కడ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత వరకు కమిట్ అవ్వాలి. పొలిటికల్ కాన్సెప్ట్లో కమిట్ అయితే ఫ్యూచర్లో కూడా ఇరకాటంలో ఉంటుంది. కొంత ఇక్కడి నుంచి వాలంటీర్లకు చాలా నరకం ఉంటుంది. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళందరి ప్రెషర్ ఉంటుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక రూల్ ఇచ్చింది, ఆ రూల్ ప్రకారం ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆ రూల్లో ఎట్లా బ్రేక్ చేయి, ఎట్లా సరిచేయి అని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి నరకమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనక్గోయిలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాలంటీర్లు మనకు అనవసరమైనటువంటి దాంట్లో ఏలు పెట్టకుండా చూసుకోవడం అనేటువంటి, పోతే ఉద్యోగం ఇది వద్దులే అనుకుంటే ఇంకోటి చూసుకుంటా, 5,000 ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం లేదు. చివరికి మనం రోడ్డు పక్కన ఇడ్లీ అట్టేసుకున్నా కూడా 10,000 15,000 సంపాదించే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటివి చూసుకోవాలి తప్పించి ఇది అనవసరమైనటువంటి ఇష్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి రచ్చబండ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? నాన్న ఆపేసిన కార్యక్రమం కొడుకు కంటిన్యూ చేయబోతున్నారా? 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా సానుకూలత, ప్రజా వ్యతిరేకత తెలుసుకోవడంలో రచ్చబండ మళ్ళీ మొదలు కాబోతోందా? నాన్న మరణంతో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని కొడుకు ప్రారంభించబోతున్నారన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. అదే రచ్చబండ.
వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి జనంలో ఎక్కువగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు జనంలో ఎక్కువ ఉంటారు. ఆయన్ని ఢీ కొట్టడానికి రంగంలోకి దిగి పాదయాత్ర ద్వారా జనంలోనే సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యారు. అందుకనే ఆయన సక్సెస్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే పదే జనం మధ్యలోనూ ఉంటూ ఉండేవాళ్ళు. ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ని కూడా చూడనన్నిసార్లు ముఖ్యమంత్రిని చూడటం అనేది ఆనాటి సందర్భాల్లో జరిగింది. అది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డికో ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డికో సాధ్యం కాదు వాళ్ళ వయసు రీత్యా అని భావించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి అట్లాగే ఆ పదవి పొందగలిగారు. దానికి తగ్గట్టుగా న్యాయం చేశారు. ఆయన పదే పదే జనంలోనే ఉంటూ ఉండేవారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా జనంలో తిరుగుతూనే ఉండేవాళ్ళు. మరింతగా గ్రామీణ ప్రాంతాలకు చేరిన సంక్షేమ పథకాలలో వైఫల్యం ఎందుకు కనిపించింది అంటే 220 సీట్ల దాకా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఒక చిరంజీవి చీల్చినటువంటి ఓట్లు ఆయనకి అధికారం ఇచ్చినవి తప్పించి నేరుగా అయితే కనుక విజయానికి సంబంధించినటువంటి ఎదురుదెబ్బే తగిలి ఉండేది. ఆ టైంలో అంత తగ్గటానికి కారణం ఏంటి అంటే ఆయనకి సన్నిహితులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలకి చేర్చే ప్రయత్నంలో కొన్ని వైఫల్యాలు ఉంటాయి, అది ప్రజలను అడిగితే తెలుస్తుంది అన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం, గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ అంటూ అక్కడ భారీ హంగామాలు కాకుండా ఏ చెట్ల దగ్గరనో కూర్చుందాం, సరదాగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరితో మాట్లాడదాం, వాళ్ళు సంక్షేమ పథకాలు ఏం తీసుకున్నారు, వాళ్ళ జీవితంలో ఏం మార్పు వచ్చింది, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో వాళ్లతో అడిగి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మార్పులు తెద్దామని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రచ్చబండ కార్యక్రమం ప్రారంభించేటువంటి సందర్భంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ హెలికాప్టర్లో వెళ్తున్నటువంటి సందర్భంలో. ఇప్పుడు రచ్చబండ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2 తర్వాత ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర ద్వారా సుదీర్ఘకాలం పాటు దాదాపు 3 పాటు జనంలో ఉండి ఆ పైన అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత జనానికి దూరం అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే సచివాలయానికే అంకితం అయిపోతూ ఉన్నారు. ఒక గవర్నమెంట్ డ్యూటీలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అధికారులతో మీటింగులు, ఆ తర్వాత ఒక కుటుంబ సభ్యుడిలాగా ఇంటికి పరిమితం అవుతున్నటువంటి దశలో రాజకీయ దశ మారుతోంది, దిశ మారుతోంది. ఇక 2 పూర్తయిపోయినాయి కాబట్టి మళ్ళీ జనంలోకి వెళ్ళకపోతే ప్రజా వ్యతిరేకత ఏంటో తెలియని పరిస్థితి ఉంటుంది. ఫీడ్బ్యాక్లతో కాకుండా స్వయంగా తను వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఉగాది రోజున రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్నది ప్రధానంగా సమాచారం వినబడుతోంది. ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళినాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది సీఎం నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకోబోతున్నారనేది ఇది ఇప్పుడు కీలకమైనటువంటిది. ఇక్కడే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లబ్ధిదారుని వరకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు అధికారులు. అలా కాకుండా వాళ్ళు చెప్పింది వినేసేసి ఇంతకుముందు కనుక పసిపిల్లలతో దాదాపు 5-10 పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి ఇంకేముంది చంద్రబాబు గారు అంటూ పాటలు పద్యాలు చదివి చేసేస్తే ఆయన సంబరం చేసుకునేవాళ్ళు, అదే ఆయనకి మైనస్ అయింది. పొగిడే వాళ్ళనే అక్కడ కూర్చోబెడుతుంటారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు మనకు కూడా ఈయన ప్రోగ్రాములకు కూడా అప్పుడప్పుడు జరుగుతున్న ప్రోగ్రాములు అట్లాంటివే చేస్తున్నారు. జగన్ అన్న జగన్ మామ అంటూ అట్లాంటి సరదా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ ట్రాప్లో పడిపోతే ఆ తర్వాత ఇరుక్కుపోతారు. కాబట్టి మా ఓ పక్కన రచ్చబండలో కూర్చుని అందరితో మాట్లాడమే కాకుండా ఆకస్మికంగా ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళకు అందుతున్న బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కనుక్కొని దాన్ని పరిష్కరించగలిగితే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రచార ట్రాప్లో ఇరుక్కుపోతే దెబ్బతింటారు.